సరే ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కానప్పటికీ కూడా మరి ఇవాళ ప్రస్తుతం మరి ఉన్న పరిస్థితుల్లో మరి హేమ గారు కొరుకుడికే ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ రోజుల్లో మరి తప్పదు ఇటువంటివి కూడా మరి చర్చించవలసిన అవసరం ఉంది బట్ మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి మరి మెయిన్ ఇష్యూస్ మరి రేపు చెప్పుకుందాం ఈ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కాబట్టి నిన్న అయిన ఎలక్షన్ కాబట్టి ఇది ఎస్ విష్ణు కి ముందుగా మా బావ బావ అని పిలుచుకుంటాం మోహన్ బాబు గారు నేను మరి మా బావగారు అబ్బాయి మా ఎన్నికల్లో నెగ్గినందుకు విష్ణుకి నా అభినందనలు అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజు గారిని మాలో ఆయన 20 సంవత్సరాలుగా సభ్యుడిగా ఉన్నారు వారిని బయట రాష్ట్రం వాళ్ళు అని చాలా మంది సంబోధించడం మటుకు నన్ను మనసుని చాలా బాధపెట్టింది ఇది నేను సిన్సియర్గా నా మనసులోంచి వచ్చిన మాటగా చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం తెలుగును ద్వేషించే వాళ్ళంటే చాలా కోపం ప్రకాష్ రాజు గారు ఆయనంత స్పష్టంగా తెలుగు పదాలని ఉచ్చరించగలిగిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది అంటే చాలా తక్కువ మంది తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసుకొని చదివే హీరోలు ఉన్నారు అసలు తెలుగే రాని హీరోయిన్లు ఉన్నారు కానీ మరి తెలుగు ఉచ్చారణ కానీ తెలుగు భాషను కానీ ప్రకాష్ రాజు గారు అంత అద్భుతంగా అఫ్కోర్స్ ఆయన 6-7 భాషలు అద్భుతంగా మాట్లాడగలరు ఈస్ ఏ ఒరేషియస్ రీడర్ నాకు ఆయన కూడా నాకు చాలా బాగా పరిచయం ఉంది ఎన్నోసార్లు ఫ్లైట్స్లో కలిసి ట్రావెల్ చేశాం ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఈస్ ఎ వెరీ గుడ్ రీడర్ ఈస్ ఎ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ ఈ కీప్స్ ఆన్ రీడింగ్ ఎక్సలెంట్ బుక్స్ కొన్ని కొన్ని బుక్స్ పేర్లు కూడా ఆ ఫ్లైట్ ట్రావెల్లో ఆయనతో పాటు ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఆయనంత ఎక్కువగా చదవకపోయినా నేను కూడా కొంచెం బుక్స్ చదవటం అలవాటే మరి ప్రకాష్ రాజు గారు ఇప్పుడు తెలుగువాడా కాదా అన్నది కాదు తెలుగు భాషని ప్రకాష్ రాజు గారి కన్నా బాగా ఎవరైనా మాట్లాడగలరా మరి తెలుగు భాషకి ప్రకాష్ రాజు గారు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎంతమంది నటులు ఇచ్చారు ఓటేయటానికి ఉపయోగపడే ప్రకాష్ రాజు పోటీ చేయటానికి ఉపయోగపడరా అని ప్రశ్నించుకుంటే మరి చాలామంది మాట్లాడిన మాటలు విని చాలా బాధ అనిపిస్తుంది మరి ఓటేయటానికే ప్రకాష్ రాజు గారు పనికొస్తారు ఎనీలే గారు అక్కడి నుంచి వచ్చి ఓటేస్తుంది ఇంకెంతోమంది ఎక్కడెక్కడో బయట సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఓటేస్తారు మరి ఇక్కడే ఆయన రెసిడెన్స్ వచ్చి షాద్నగర్ దగ్గరే ఎందుకంటే ఒకసారి నేను మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన ఐఎమ్ హ్యావింగ్ మై పర్మనెంట్ అకామిడేషన్ అట్ షాద్నగర్ హైదరాబాద్ ఉండొచ్చు కానీ ప్రకాష్ రాజు గారు ఓడిపోయేసరికి ప్రాంతీయవాదం లోపల ఈ ఇష్యూ తీసుకొచ్చి ఓడగొట్టారు ఇట్లాంటి అసోసియేషన్ లో ఉన్నాడు మరి ఆయనకి 230-280 ఓట్లు పైకి వచ్చినాయి మరి అవి ఎవరు వేశారు అంటే ఓడిపోతే ఇంకా ప్రాంతీయవాదం అలా కాదు అంటే గెలుపోవటములు సహజం గెలుపోవటములు సహజం అదే నేను అంటున్నా అక్కడికి వస్తున్నా నేను అదేనండి ఆ ప్రాంతీయవాదం తీసుకురావటం కరెక్ట్ కాదు అని అంటున్నా ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయిందండి నేను ఇప్పుడు ఏమవుతాను ఇప్పుడు కర్ణాటక కూడా మరి ఒకప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ తమిళనాడు తెలుగోళ్ళు కన్నడ ఎక్సెప్ట్ మైసూర్ ప్రావిన్స్ తప్ప బెంగళూరు మేజర్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కొంత నిజాంలో ఉంది కొంత బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది అదంతా ఒకటే రాష్ట్రం సో మద్రాస్ ప్రెసిడెన్సీ 3 ముక్కలు అయినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా సెపరేట్ అయింది దాని ముందు ఒకటే రాష్ట్రం సో ఈ రకంగా మనం సంకుచిత భావాలతో ఇలా అనుకుంటాం అలా అన్నందుకు ఆయన బాధపడ్డాడు
అలా అన్నందుకు బాధపడి నన్ను ప్రచారంలో సవాల లక్ష అంటారు కరెక్టే సార్ నేను కాదంటలా నేను చెప్పేది ఏంటంటే అలా అన్నందుకు ఆయన బాధపడ్డారు అలాగా బాధపడి ఆ కారణం చేత ఆయన మా సభ్యత్వానికే రాజీనామా చేయటం సమంజసం కాదు అని నేను చెప్పబోతున్నా ఈ లోపు మీరు నన్ను అడిగారు బట్ అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మనస్తాపం చెందినప్పుడు yes అలాగా రావచ్చు కానీ మై రిక్వెస్ట్ ఆఫ్ కోర్స్ ఐ విల్ ఆల్సో ట్రై టు రీచ్ హిమ్ మై రిక్వెస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే మా వాళ్ళు అంటే సో కాల్డ్ తెలుగు మాట్లాడటం రాని తెలుగు వాళ్ళు మాట్లాడిన మాటలో తెలుగు అత్యద్భుతంగా మాట్లాడగలిగిన మదర్ టంగ్ కన్నడం అయినప్పటికీ కూడా వి ఆల్ ఆర్ ఇఫ్ నాట్ వి ఆల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ రెస్పెక్ట్ యూ మైట్ నాట్ బి ది మా ఓటర్స్ బట్ మెనీ పీపుల్ దే అడ్మైర్ యూ దే రెస్పెక్ట్ యూ సో కాబట్టి our request is to continue as the association member and try to bring change bhasha bhavalto vere bhavalto tappuga maatladina vallane aa tappu saridudde disaga undali gaani mari you being a well read person ee rakanga చేయటం అనేది అంటే గెలిస్తేనేమో మా సభ్యులందరికీ నేను సేవ చేస్తాను గెలవకపోతే పలాయనని చెప్పిస్తానని చెప్తాను కాదు సార్ ఇప్పుడు జనరల్గా ఓడిపోయినప్పుడు ఒక క్షణం బాధ ఉంటుంది మరి దాన్ని మనం అలా కాదు కదా మనం యూ షుడ్ స్టెప్ ఇన్ టు యూ షూస్ ఎస్ ఆయన్ని ఆ భావం తీసుకురావటం అనేది ఓటేయడానికి పనికొచ్చేవాడు పోటీ చేయడానికి పనికిరాడటం అనేది అది జ్యువెల్ సిద్ధాంతం ఆ సిద్ధాంతం తప్పు దానికి కేవలం ఎందుకంటే ఆయన శ్రీకాంత్ అదే ప్యానెల్లో వ్యక్తి 100 ఓట్లు ఇంతకన్నా ఎక్కువ ఓట్లతో నెగ్గి మరి ఓడిపోయారంటే కేవలం ఆ ప్రాంతీయ వాదంతోనే ఓడించారండి ఓడించు డైరెక్ట్గా ఓడిస్తే ఆయన బాధపడి ఉండేవారు కాదు వెళ్ళిపోవటం యుద్ధంలో సహజం బట్ ప్రాంతీయ వాదంతో ఓడించినందుకు ఈ హ్యాడ్ ఫెల్ట్ బ్యాడ్ ఎస్ డెఫినెట్గా ఇట్ ఈస్ రాంగ్ ఆ వాదం తప్పు అంటున్నా ఓడిపోవటం ఎలక్షన్లో ఎవడైనా నెగ్గొచ్చు ఎవడైనా ఓడిపోవచ్చు అంటే ఆ ప్యానెల్లో ఉన్న శ్రీకాంత్కి మరి అంత మెజారిటీ వచ్చి ఈయనకి మరి అంత 100 ఓట్ల డిఫరెన్స్ వచ్చిందంటే ఉందేమో అని అనుకోవాలి